మానకుడిని మీ అందరి కూడా ప్రభు పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నానండి. మరి దేవుని యొక్క శ్రేష్ట సన్నిధిలో అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అంశాలను మనము నేర్చుకుంటున్నాము దేవుని యొక్క ఆధ్యాత్మిక బడిలో. మరి ఈరోజు దేవుడు మనకొరకై సిద్ధపరిచినటువంటి అతి శ్రేష్టమైన అంశము మంచి చెడల తెలివినిచ్చే వృక్షం గురించి మనం నేర్చుకుంటున్నాము. మంచి గురించి నేర్చుకునే సమయంలో మంచి అనగా పరలోకానికి సాదృశ్యంగా ఉన్నది, చెడు నరకానికి సాదృశ్యంగా ఉన్నది, తెలివి దేవునికి సాదృశ్యంగా ఉన్నది. ఈ మూడు లక్షణములను ఈ మూడు గుణములను ఒకే చెట్టులో దేవుడు ఉంచి ఆ చెట్టును తోట మధ్యలో వేసి ఈ చెట్టు యొక్క ఫలములను మీరు ఏం చేయొద్దు తినవద్దు అంటే వారు దానినే తిన్నారు. ఆ తిన్న ఫలితంగా మానవునిలోనికి మంచి ప్రవేశించింది, అట్ ది సేమ్ టైము చెడు ప్రవేశించింది. అయితే ఎప్పుడు కూడా మంచిని చెడు డామినేట్ చేస్తూ ఉంది. మంచి చేయాలనే ఆసక్తి ఉంటుంది, కానీ మంచి చేయాలనే ఆసక్తి ఈ శరీరానికి అలవాటు కాదు. అందుకే బౌలు భక్తుడు అంటాడు, నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ నా శరీరం ఏం చేయట్లేదు, ఆ మంచి చేయడానికి సహకరించట్లేదని. మంచి అయినది కొంచెమైనా నా శరీరంలో లేదని. ఎందుకంటే మనం తినే ఆహార పదార్థాల వలనో లేదా మనం చూస్తున్నటువంటి సమాజ పరిస్థితుల వలనో మంచి అనేది కరువైపోతున్నటువంటి ఈ దుర్దినాలలో ఏది మంచో ఏది చెడో తెలియని పరిస్థితి సమాజంలో ఉంది. అందుకనే మంచి అయినా బైబిలే చెప్పాలి, చెడు అయినా బైబిలే చెప్పాలి, తెలివైనా బైబిలే నేర్పించాలి. అందుకనే మంచి అంటే ఏమిటో మనం బైబిల్ ద్వారానే మనం నేర్చుకుందాం. అసలు వాట్ ఈజ్ గుడ్, మంచి అంటే ఏమిటి, మంచి దానికి నా అర్థము బైబిల్ ఏం బోధిస్తుంది, మంచికి స్పెల్లింగ్ ఏంటి, మంచికి మీనింగ్ ఏంటి అని మనం చూస్తే దేవుడు ఈ లోకమును అన్ని చేసినప్పుడు అంతా కూడా మంచిగానే చేశాడట. ఆదికాండం 1:31 చదివితే దేవుని పనిలో ఏమైనా తేడా ఉందా అంటే తేడా ఏది కనబడదు. చదవండి తల్లి. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిగా ఉందట, దేవునికి మహిమ కలుగునుగాక. నిద్రపోయే వారందరూ దేవునికి స్తోత్రము చెప్పుదురుగాక. అబ్బా, అయితే నా మాటలు మీకు అందరికీ అర్థమవుతున్నాయి. దేవుడు చేసిందంట ఎలా ఉందట, చాలా మంచిగా ఉందటండి. ఏది చూసినా మంచే. ఒక చెట్టు చూసినా, ఒక పక్షిని చూసినా, ఒక చేపను చూసినా, ఒక కొండను చూసినా, ఒక పర్వతాన్ని చూసినా, ఒక తీగను, ఒక వృక్షాన్ని, ఒక పువ్వును, ఏది చూసినా అన్నీ కూడా చాలా మంచిగానే ఉన్నాయి అన్నీ కూడా. ఒక నదిని చూసినా, ఒక సముద్రాన్ని చూసినా, నీవు దేనిని దేవుడు తన యొక్క నోటితో లేదా తన చేతితో చేసిన అన్ని కూడా సమస్తమును ఇది మంచిదే, మానవులకు అందరికీ ఉపయోగపడే ప్రతిస్థితినే పదార్థాలనే నేను వారికి అనుగ్రహించానని ఆయన మంచిగానే ఉంచాడు. కానీ ఈ మంచిదాన్ని చెడగొట్టినాడు ఎవరంటే అతి తెలివికి పోయి, దేనికి పోయాడండి, అతి తెలివికి పోయి హైబ్రిడేషన్కి వెళ్ళి ఎకరానికి 20 బస్తాలు 15 బస్తాలు పండుతుంటే అది చాలక ఎకరానికి 50 బస్తాలు పండేయాలి, పిల్లవాడు పుట్టడానికి 9 నెలలు టైం తీసుకుంటుంటే మన డాక్టర్లు ముందుగానే స్కానింగ్ తీయించుకుంటే 6 నెలల్లో 7 నెలల్లోనే 1 లక్ష రూపాయలు ఫీజు వస్తుందని ముందే ఆపరేషన్ చేస్తే ఎలాగుంటుందని అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. పిల్లవాడు తిరగబడ్డాడు, కోసేయండి తీసేయండి అంటున్నారు, అంతే ఆగట్లేదు. 50 బస్తాలు పండించిన కారణంగా మానవునికి ఏం పోయిందంటే ఆరోగ్యం పోయింది. హైబ్రిడేషన్ రావడం వల్ల సహజంగా పండే కూరగాయలు, సహజంగా పుట్టే ఆ యొక్క గొర్రెలు మేకలు, సహజంగా పుట్టే కోడి పిల్లలు, సహజంగా పుట్టే చేప పిల్లలు, ఇవన్నీ కూడా అసహజత్వాన్ని కోలుకున్నాయి. మనమే చేపల చెరువులు తవ్వుకున్నాం, మనమే రొయ్యల చెరువులు తవ్వుకున్నాం. రొయ్యలు చేపలు కూడా సముద్రంలో లేవా, అవి ఎవరిచ్చినాయి, అది దేవుడిచ్చింది. 5 తింటే ఏమొస్తుంది ఆరోగ్యం, 5 తింటే ఏమొస్తుంది రోగం వచ్చింది. ఎంత పొడుగుంటుంది చేప, ఎంత పొడుగుంది, వండుకుంటే ఎలాగుంటుంది చెప్పండి. అబ్బా, చేపల పరుసలు ఏమనుకోకండి, మరి ఏం చేయి. మరి ఇదంతా కూడా దేనివల్ల వచ్చిందని అతి తెలివితేటలకు వెళ్ళాడు. సృష్టికి ప్రతి సృష్టి చేయడం మొదలుపెట్టాడు. సృష్టికి ప్రతి సృష్టి చేయడం, ఒక గులాబీకి
అంటుగట్టి త్వరగా గులాబీ పువ్వులు ఏం చేయాలి? వచ్చేయాలి. హైబ్రిడ్ పువ్వులు అంటారు వాటిని. ఏమంటారండి? హైబ్రిడ్ పువ్వులు. హైబ్రిడేషన్ అంతా కూడా పంటకి హైబ్రిడేషను. ఈ హైబ్రిడేషన్ కారణంగా మన రక్తం అంతా కూడా పాడైపోయింది. 40 రాకుండానే అన్ని అవయవాలు యొక్క శక్తి ఏమైపోయిందంటే తగ్గిపోయింది. ఇదంతా కూడా ఇప్పుడు చూస్తున్నప్పుడు ఇదేమిది కూడా ఏమి లేదంటే మంచిగా లేదు. ఎవరిని కదిపినా 50 ఏళ్ళు 60 ఏళ్ళని కదిపినా ఏం బాగుందయ్యా, నేను కొంతకాలం ఉండాలనిపిస్తుందంటే కొంతమంది భూమి మీద తీపి మీద ఉన్నవాళ్ళు అంతే అంటారు. కానీ ఏముందండి ఈ ప్రపంచంలో? జబ్బులు, జాడ్యాలు, రోగాలు తప్ప. బీపీ గోమాత్ర వేసుకోవాలండి, దానికి ఇంకో ట్యాబ్లెట్ వేసుకోవాలండి. బాధపడుతూ దినాలను వెళ్ళబుస్తున్నటువంటి ఈ దుర్దినాల్లో ఇలాగ మారిపోయిన కారణం ఏంటంటే మంచిని ఏం చేశారంటే మానవుడు చెడుగా మార్చేశాడు. అందుకే ఇలాంటి విపత్కర పరిస్థితులు మనందరం కూడా ఈ రోజున ఎదుర్కొంటున్న పరిస్థితి. ప్రియులను గమనించండి, చెడు నిండిపోయినటువంటి లోకములో మంచి చెడ్డ చెప్పలేని తరుణములో, తల్లిదండ్రులు కూడా ఏది మంచి ఏది చెడు పిల్లలకు కూడా చెప్పలేని తరుణములో, ఈ రోజున దేవుని వాక్య భాగంగా డివైన్ ప్రేయర్ సెంటర్ నిలబడినటువంటి దైవజనుల ద్వారా ఇది గుడ్డు ఇది బ్యాడ్ అని మీకు తెలియజేస్తున్నాను. దీన్ని జాగ్రత్తగా మీ హృదయాలలో భద్రపరచుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చేసినది యావత్తును కూడా ఏంటండి, అది చాలా మంచిదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా మంచిదే. దేవుడు కలుగు చేసిన నరులందరూ కూడా మంచివారే. కానీ వారే వివిధమైన తంత్రములు కల్పించుకుని మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా నాశనం చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఈ నాశనమైపోయే తరుణములో మంచి ఏంటో ఏంటో తెలుసుకుని మనందరం కూడా మరణిద్దాము. అసలు మంచి అంటే ఏంటో దేవుని యొక్క సన్నిధిలో ఒక ఆయన అడుగుతున్నాడు. నిత్య జీవాన్ని పొందడానికి చదవండి అన్నమాట. లోకాశుభవార్తలు ఉంటుందనుకుంటున్నాను, త్వర త్వరగా సహాయం చేయండి. నాకు ఇచ్చిన సమయం తక్కువగా ఉంది, త్వరగా సహాయం చేయండమ్మా. తీసారమ్మా లోకాశుభవార్త 19:16. ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి బోధకుడా, నిత్య జీవాన్ని పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయాలి? చూసారు లింక్ ఎట్టాడు, దేనికి లింక్ వేశాడు? నేను మంచి కార్యం చేయడానికి దేన్ని పొందడానికి అంటున్నాడు? డబ్బులు ఎక్కువ సంపాదించడానికి, ఎక్కువ పేరు పొందడానికి, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి నేను ఏ మంచి కార్యం చేయాలి అని అడిగితే బాగుంది. అలా అడగట్లేదు. చాలా తెలివైన ప్రశ్న, ఎవరు వెయ్యలేని ప్రశ్న, ఎవరికి రాని భావన, ఎవరికి రాని ఆలోచన ఈ యవనస్తుడికి వచ్చింది. యవనస్తుడు మంచివాడు, యేసు ప్రభువులో గొప్ప గొప్ప అద్భుతములు, గొప్ప గొప్ప సూచక్రియలు, మంచి మంచి బోధలు చేసే ఆయన. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పే సమర్థత సామర్థ్యము యేసు ప్రభులో ఉందని గ్రహించినటువంటి ఈ యవనస్తుడు నేరుగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఒక ఆశ ఉన్నది, అయ్యా నాకు ఒక కోరిక ఉన్నది. ఆ కోరిక ఏంటో తెలుసండి? నేను ఏం పొందాలి? నిత్య జీవాన్ని పొందాలి. ఏం పొందాలండి? నిత్య జీవాన్ని పొందాలి అంటే నేను ఏ మంచి కార్యం చేయాలి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రశ్న అద్భుతం కదండి ఇది, ఎంత అద్భుతమైన ప్రశ్న. ఒక్కొక్కసారి మనం ప్రశ్నించేటప్పుడు మన ప్రశ్నను బట్టి మనం తెంగరోళమో మనం తెలివైన వాళ్ళమో డిసైడ్ చేయొచ్చు. అంతే కదండి, మనం తెంగ ప్రశ్న వేసిన ఇడేట్రా ఇలాంటి ప్రశ్న వేసిన తెంగర ప్రశ్న అంటారు. మనం తెలివైన ప్రశ్న వేసాడు, బుర్రగోకుండా మమ్మ ఇటు చాలా తెలివైనడు అండి, భలే ప్రశ్న వేశాడు అంటారు. ఎంత అద్భుతమైన ప్రశ్న వేశారండి యవనస్తుడు. వెయ్యాల్సిన అవసరమే అడగాల్సిన అతనిని అడుగుతున్నాడు. ఈ ప్రశ్నకి భూప్రపంచంలో ఎవరునూ సమాధానం చెప్పలేరు. ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడిని అడిగితే చెప్పలేడు, లేదా బోధలు బాగా తెలిసినటువంటి ఒక ప్రసంగికుని అడిగితే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేడు. సాక్షాత్తు ప్రపంచాన్ని తన బోధలతో మార్చగలటువంటి సమర్థత కలిగిన యేసుప్రభు వారు ఒక్కరే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరని తెలిసి నేరుగా వచ్చి ఆయన అడుగుతున్నాడు, అయ్యా నేను నిత్య రాజ్యాన్ని సంపాదించాలి, నిత్య జీవాన్ని పొందాలి. అలా పొందాలంటే నేను ఈ భూమి మీద బ్రతికి ఉండగానే ఎలాంటి మంచి కార్యాలు నేను చెయ్యాలో ఒక్కసారి ఆ లిస్ట్ ఏదైనా ఉంటే మీకు తెలిస్తే ఒకసారి విన్నవించండి అయ్యా అని రిక్వెస్ట్ పూర్వకంగా యేసు ప్రభు వారిని ఏం చేస్తున్నాడండి, అడుగుతున్నాడు. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్, అది నిత్య జీవం ఏంటి, నిత్య జీవం ఉందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. నిత్య జీవము అనగా నిత్యము బ్రతికి ఉండడం. చెప్పండి, నిత్యము
బ్రతికి ఉండడం. దేవునికి స్తోత్రం కలను గాక. నిత్యము బ్రతికి ఎక్కడ ఉంటాం మనం? దేటండి ఎక్కడ ఉంటున్నాం మనం? 70 80 ఏళ్ళు అయిపోగానే మనల్ని మూసేస్తున్నారు, మన పేరు ఆధార్ కార్డులో చెరిపేస్తున్నారు, మనం భూప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతున్నాం కదండి. ఇంకెక్కడమైందండి? ఏమి ఎవరు కనపడుతున్నారు? మా తాతలు లేరు, మా ముత్తాతలు లేరు, మా ముందున్న తరాల వారు ఎవరు కూడా లేరు. మేము కూడా కొద్ది కాలం అయిన తర్వాత 20 50కి వచ్చేసరికి ఎవరు ఉంటామో ఎవరు ఉండమో కూడా తెలియదు కదండి. ఇంకా నిత్య జీవం ఏంటండి అని అడిగేవారు, అలాంటి సందేహాలు పడేవారు కూడా ఉన్నారు. అమ్మా, మీకందరికీ దేవుడు సెలవిస్తున్నాడు, మీరు నిత్యము ఉండే జీవులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ యొక్క శరీరములకు మహిమ శరీరమును నేను దానుస్తానని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. యేసు ప్రభువులో ఉన్న వారందరూ కూడా మరణము వారికి నిద్ర మాత్రమే కానీ అది మరణము కాదు. వారు ప్రభువులో ఏం చేశారట? నిద్రించారు. మరి ప్రభు రాజ్యంలో వారు ఏం చేశారు? మేల్కొలుపు పొందారు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అక్కడ బ్రతకాలంటే, నేను అక్కడ జీవించాలంటే, మరి యొక్క బ్రతుకు నాకుందని నాకు తెలిసిపోయింది, మరి యొక్క జీవితం నాకుందని తెలిసిపోయింది, నా ఆత్మ నాకు శాశ్వతమైందని నేను గ్రహించాను, నాలో ఒక విలువైన ఆత్మ ఉన్నది, ఈ విలువైన ఆత్మ విలువ లేని ఈ దేహంలో ఉంటున్నది, నివాసం ఉంటున్నది, అది బయటికి వచ్చినప్పుడు, అది నాలో నుండి తప్పించబడినప్పుడు, మరలా అది నిత్యము ఉండాలంటే నేను ఎలాంటి మంచి కార్యాలు ఈ తొడుగు ఉండగానే నేను చెయ్యాలని యేసుప్రభుని అడుగుతుంటే యేసుప్రభువారు అద్భుతమైన సమాధానం చెప్తున్నారు. చదవండి ఒకసారి ఆ సమాధానాన్ని. అమ్మా, అందుకైనా ఏమయ్యా మాత్రం తెలియదా లోకంలో ఉంటున్నావు నీవు? చిన్నప్పటి నుంచి కూడా అనేక మందితో నువ్వు తిరుగుతున్నావు, ధర్మశాస్త్రోపదేశాలతో సంతరిస్తున్నావు, మంచి పనులేవో చెడు పనులేవో నీకేమాత్రం చెప్పలేరా? మన పెద్దోళ్ళు అంటారు కదా, ఎవరే కొంచెం తెలివైనతో తిరగరా, కొంచెం పెద్దోళ్ళతో తిరుగు, మంచి చెడ్డ చెప్తారు నీకు. ఏం చెప్తారట? మంచి చెడ్డ అంటే చెడ్డ కూడా చెప్పాలి, మరి ఏది చెడ్డో చెప్పాలి కదా. ఇందాక బాబు రాత్రులు తిరిగితే ఏం చెప్పాడు? చెడ్డ అని చెప్పాడు. రాత్రి అంతా ఏముంది? చెడ్డ ఉంది. నైట్ అంతా కూడా ప్రపంచంలో ఏం జరుగుతుందండి? చెడ్డ జరుగుతూనే ఉంటుంది. అందుకని రాత్రులు పెద్ద పెద్ద సిటీలు పడుకోవని, నిద్రపోవని, మనందరం కూడా పగటి వారంగా నడుచుకోవాలని. పెద్దలతో తిరగరా, వాళ్ళు మంచి చెడ్డ చెప్తారు. మీ అత్తగారితో ఉండు, మంచి ఏదో చెడ్డ ఏదో చెప్తుంది అవిడికి. అమ్మా ఇలా చేసుకోని సంసారం, ఇది మంచి, నువ్వు ఇలా తిరగకూడదు, ఇలా చూడకూడదు, ఇలాగా డబ్బులు వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదని ఆ పెద్దోళ్ళకి ముందే అనుభవం ఉంటుందేమో వాళ్ళు తెలియజేస్తారు, ఇది మంచి ఇది చెడ్డ అని. అది తెలియడం కోసం నువ్వు పెద్దవాళ్ళతో నువ్వేం చేయి, స్నేహించేయని చెప్తూ ఉంటారు. మరి యేసుప్రభు వారితో సహవాసం కలిగిన మనము, మనకి కూడా మంచి అంటే ఏమిటో చెడు ఏమిటో ఏంటో మనకు తెలియాలి. అది తెలుసుకున్నవాడై యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒక మంచి యవనప్రాయంలో యవనస్తుడు అడుగుతున్నాడు, అయ్యా నేను నిత్య జీవాన్ని పొందాలంటే నేను ఏం మంచి పని చేయాలంటే? మంచి పని నన్నెందుకు అడుగుతున్నావు? చదువు తల్లి. మంచివాడు ఒక్కడే నీవు జీవమునపలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకోవయ్యా. దేవునికి స్తోత్రం కలను గాక. ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ప్రతి ఇంటికి. ఏముంటాయండి? ఆజ్ఞలు ఉంటాయి. ప్రతి సంఘానికి ఆజ్ఞలు ఉంటాయి, ప్రతి మందిరానికి ఆజ్ఞలు ఉంటాయి, ప్రతి కుటుంబానికి ఆజ్ఞలు ఉంటాయి. అలాగే బైబిల్లో దేవుడు బోధించిన ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలను మనం పాటిస్తే మనందరం ఎలా మారిపోతాం? మంచి వాళ్ళంగా మారిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు మంచివాడు కాకపోవాలంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు నువ్వు పాటిస్తే నువ్వు మంచివాడు అంటాడు దేవుడు. దేవుని ఆజ్ఞలు మీరే వారందరూ ఎవరు? చెడ్డోళ్ళు అన్నమాట. దేవుడు చెయ్యొద్దన్న పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళందరూ ఏ బ్యాచ్? బ్యాడ్ ఫెలోస్. దేవుడు చేయమన్న పనులు చేస్తున్న వాళ్ళందరూ ఎవరు? గుడ్ వర్కర్స్ అనమాట, గుడ్ అన్నమాట. వాళ్ళు టీచర్ గారు వెరీ గుడ్, గుడ్ అని రాస్తూ ఉంటారు. ఎందుచేత? ఆమె చెప్పింది చెప్పినట్టు రాసుకొచ్చేసి అనుకోండి, గుడ్ అని రాస్తారు. ఒకవేళ సరిగా చదవలేదు అనుకోండి, వెరీ బ్యాడ్ అని రాసేస్తుంటారు. దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వారందరూ కూడా మంచివారనయ్యా. అలాంటి వారు ఏం చూస్తారంటే జీవాన్ని చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే మీ బ్రతుకులను ఆజ్ఞల మీద ఏం చేయండి? కట్టుకోండి. షరతులు పాటించండి, నియమాలను పాటించండి, పద్ధతులను పాటించండి, దేవుడు చెప్పిన సంప్రదాయాలను గౌరవించండి, దాన్ని ఆచరించండి అని పదే పదే ఇశ్రాయేలు ప్రజల నుండి నేను నోరు నెత్తి కొట్టుకుంటూ చెప్తున్నాడు. వారు ఎన్నిసార్లు చెప్పినా వారు ఏం చేయరట? వారు వెనుకు మట్టుకే వింటారు, కానీ వారు గ్రహించరు. వినడం వేరు, గ్రహించడం వేరు. అందరూ వింటారు, సభలోకి వచ్చిన వాళ్ళందరూ వింటారు.
కానీ విన్నదాన్ని ఎంతమంది అర్థం చేసుకుంటారంటే ఆ వచ్చిన వాళ్ళలో 80 మంది వస్తే ఒక 20 మంది ఏం చేస్తారని అర్థం చేసుకుంటారు ఒక ఐదుగురు ఏం చేస్తారని బయటికి వెళ్లి పాటించడం మొదలు పెడతారు దేవునికి స్తోత్రం గలను గాక నిజమే నేను 8 గంటలు ఏం చేస్తాను నేను శుభ్రంగా పడుకుంటాను రాత్రులు నేను ఏం చేయను తెలివిగా ఉండను దేవునికి స్తోత్రం గలను గాక మీరు 9 గంటలు రండి ఇక్కడ ఎవ్వరు కూడా మేలుకొని మేము ఎవ్వరు ఉండం దేవునికి స్తోత్రం గలను గాక నాకు 50 బీపీ లేదు షుగర్ లేదు ఏ జబ్బు లేదు ఎందుకు లేదు చెప్పండి చెప్పండి మంచి అలవాట్లు దేవునికి స్తోత్రం గలను గాక 9 గంటల పక్కేసేడమే అయిపోయింది సిచ్చాపు సంఘం సుచ్చాపు అయిపోద్ది అందరూ సుచ్చాపు అయిపోతారు పడుకోండి మళ్ళీ పొద్దున్నే అన్ని బుర్రలో కొట్టేసుకుని ఆడ మీద ఈడి మీద పెట్టేసుకుని నిద్ర లేని రాత్రులు పెట్టేసుకుని టెన్షన్ పెట్టేసుకుని అది పెట్టేసుకుని సాధించేది ఏంటంటే గొయ్యి అని చెప్పాను కదా చివరికి సాధించేది ఏది బాబు 6 అడుగులు గొయ్య ఇది మన బతుకు అది అర్థం చేసుకుని దాన్ని ఏమంటారంటే గ్రహింపు అంటారు దాన్ని ఏమంటారండి బాబు నువ్వు ఊరికే తాపత్రయపై 3 ఎత్తైనను 3 కొరసైనను నువ్వు ఏం చేయలేవు చెయ్యలేవు భారము నీ మీద లేదురా నాయన భారతదేశ భారాన్ని మోడీ గారు మోయట్లేదు మనం మోయట్లేదు దాన్ని అదే మోసుకుంటే వెళ్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎవ్వరు మోయరు ప్రపంచం నడుస్తూనే ఉంటుంది ఎవరు ఆగినా ఎవరు పోయినా ఎవరు ఏం చేసినా సూర్యుడు తూర్పున రోజు కూడా ఏం చేస్తారు బాబు ఉదయిస్తూనే ఉంటాడు మన ఇంట్లో బాధ వచ్చింది ఆగిపోద్ది అది ఆగదు గ్రహించు దేవుని మాటలను ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చినావు మరలా జాగ్రత్తగా ఎలాగో దీన్ని ముగించాలో నేర్చుకో మంచి పోరాటం పోరాడు బైబిల్ చెప్తుంది మంచి మాట ఆ మాట చదవండి గుర్తొచ్చింది ఇప్పుడు మన భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట చదువుతాలి మంచి పోరాటం 1 తిమోతి పత్రిక 6:12 2 తిమోతి పత్రిక 2:3 చదవండి మంచి పోరాటం పోరాడి తిని అది లోకములు ఉన్నంతకాలం మనందరం కూడా మన పోరాటం దేని కొరకు ఉండాలి మంచి కొరకే ఉండాలి దేవునికి స్తోత్రం కలను గాక మంచి కొరకే ప్రయాసపడాలి మంచి వైపే వెళ్ళాలి రిజల్ట్ రేట్గా వస్తుంది మంచికి తావులేదు ఈ లోకంలో మంచికి రోజులు లేవు ఈ లోకంలో అందరూ ఈ మాట చెప్తారు ఏమండి ఈ లోకంలో మంచికి తావు లేదండి మంచికి రోజులు లేదండి మంచిగా ఉంటే అసలు అవకాశాలు లేవండి తొక్కేస్తున్నారండి ఎవరు కూడా ముందుకు రానవడం లేదండి మా మాట వినడం లేదండి గౌరవించడం లేదండి అసలు మంచిని అర్థం చేసుకోవట్లేదండి బాధపడేవారు ఈ ప్రపంచంలో కోకల్లగా ఉన్నారు అయినప్పటికీ నీ మంచిని నీవు విడవకు ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా దాన్నే పట్టుకో కానీ ఆఖరి రిజల్ట్ ఎవరిదే ఆఖరి విజయము మంచికే విజయము చెడుకి విజయం లేదు దేవునికి స్తోత్రం గలను గాక అది తాత్కాలికమే చెడు విజయం తాత్కాలికమే చెడు తాత్కాలికమే 6 నెలలే దాని యొక్క ఆయుష్ 7వ నెల నుంచి మంచి అంటే ఏటో బయటికి వచ్చేస్తుంది చెడుకట ఆయుష్ ఎంతండి 6 నెలలే చాలా తక్కువ ఆయుష్ అది మంచికి ప్రచారం తక్కువగా ఉంటుంది కానీ లాంగ్ రన్లో దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఎంతగానే ఉంటాయి అందుకని పౌలు భక్తుడు అన్నాడు నేను ఈ లోకంలో బ్రతికినప్పుడు నేను మంచి పోరాటమే పోరాడాను నా పరుగును ఏం చేశాను కడముట్టించాను నా కొరకు ఏముందంటే జీవ కిరీటం ఉంచబడి ఉన్నది దేవునికి స్తోత్రం కలను గాక దాని కొరకే నేను ప్రయాసపడ్డాను దాని కొరకే నేను ఎంతగానో ఉన్నాను అని చెప్తున్నాడు ఈరోజున యవన బిడ్డలైన స్త్రీలు కూడా యవన బిడ్డలంటే స్త్రీ యొక్క మరి భార్యలు కూడా వారు కూడా ఎలా ఉండాలంటే మంచి బుద్ధితోనూ స్వస్థ బుద్ధితోనూ సంసారాలు ఏం చేయాలట చక్కగా చేసుకోమని బైబిల్ చెప్తుంది బైబిల్ అండి శారీరక క్రియలను ఆధ్యాత్మిక క్రియలను కలిపి బోధించినటువంటి అద్భుతమైన గ్రంథం దేవునికి స్తోత్రం కలను గాక ఒక మంచి భార్య ఎలాగుండాలో ఒక మంచి భర్త ఎలాగుండాలో ఒక మంచి కుమారుడు ఎలాగుండాలో ఒక మంచి తండ్రి ఎలాగుండాలో ఒక మంచి కాపరి ఎలాగుండాలో ఒక మంచి ఉపదేశకుడు ఎలాగుండాలో ఒక మంచి ప్రవక్త ఏ రీతిగా ఉండాలో తెలియజేసిన అద్భుతమైన ఉద్దగ్గర గ్రంథం ఇది ఒక మంచి భార్య గురించి చెప్తుంది చదవండి దేవుని గ్రంథంలో తితుపత్రిక 2:4 తీతుపత్రిక 2:4 Hebrews 13:9 యవ్వన స్త్రీలు ఎవరికండి మేము పొద్దునే లెగుతాము కళ్ళపు తల్లుకుంటాము పేళ్ళు ఎత్తేస్తాం ఆవులకి శుభ్రం చేస్తాం అన్నీ శుభ్రంగా పాలు పితుకుతాం మా ఇంటికి నేనే యజమానురాలిని అనుకో మీ ఇంటికి నువ్వు కదా కింగు మీ ఇంటికి ఎవరు కింగు నీ భర్త దేవునికి స్తోత్రం కలను గాక యవ్వన స్త్రీలు ఎలాగ ఉండాలటండి
తమ భర్తలకు ఎలా ఉండాలి? లోబడి ఉండాలి. ఎప్పుడు లోబడుతున్నారంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో క్యాష్ ఎవరైతే ఎక్కువ తెస్తారో, క్యాష్కే క్యాష్ తేలేదో అది పని అయిపోయిందే, పాటు తేలేదో పాపం పాటు తెచ్చినట్టు కూర ఉండేదట మా చిన్నప్పుడు ఉండేవారు. పాటు తెస్తే కూర, పాటు ఏం తెచ్చాను అనమాట, పాపం వచ్చేసాడు ఊపుకుంటానే తెచ్చేసాడు వండి వండి పెట్టేయమంటున్నాడు అని నాలుగు బూతు మాట్లాడేది ఆ భార్య. కానీ క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ విశ్వాసులుగా బ్రతికే స్త్రీలు, యవన స్త్రీలు ఎలా ఉండాలో బైబిల్ చెప్తుంది. అమ్మా మీ భర్తలకు మీరు ఏం చేయండి? లోబడి ఉండండి. మీరు ఎంత తెలివైన వాళ్ళైనా భర్త తన తెలివిని, భార్య తన తెలివిని భర్త దగ్గర ఏం చేయకూడదు, ప్రదర్శించకూడదు. ఏమీ తెలియని దానిలాగా ఉండాలి. యజమాని ఆయన ఉంటూ చదువు తల్లి చదవండి. తమ భర్తలకు తమ బిడ్డలను ప్రేమించేవారుగా స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఎంట ఉండి పని చేసుకునేవారుగాను మంచివారుగా ఉండవలనని బుద్ధి చెప్పుచు. దేవునికి స్తోత్రం కలనుగాక. ఎలాగ ఉండాలట? స్త్రీలు చాలా మంచిగా ఇంటి దగ్గర పనిచేసుకునే వాళ్ళగా ఉండాలి. బైబిల్ బోధించిన బోధ విధానం అది. ఈరోజు నాకు గొడవలు, కక్షలు, కర్పణ్యాలు, క్రైమ్స్, ఎప్పుడైతే ఈ డోక్రా గ్రూపులు డిజైన్ చేయబడ్డాయో, ఎప్పుడైతే స్త్రీ పైకి ఎక్కిందో, రోడ్డు మీకు ఎక్కిందో, ఇప్పుడు అన్నీ కూడా క్రైమ్స్ రేట్ పెరిగిపోయింది. గల కారణం ఏంటంటే స్త్రీ బయటకు వచ్చేసింది. 80లో ఈ క్రైమ్లు లేవు. ఒక మనిషిని చంపేశాడట, దేంట్లో పోసారండి? దాంట్లో తోర. ఏం తోరండి? మ్యాన్ హోల్లో దోశాడట. మ్యాన్ హోల్లో దోసి మళ్ళీ మ్యాన్ హోల్ కప్పేసాడు. ఎంత ఘోరం అండి. ఎలాంటి ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయి, ఎలాంటి ఘోరమైన కృత్యాలు జరుగుతున్నాయి. బైబిల్ ప్రకారంగా పోతే ఎంత అద్భుతంగా ఉంటుంది సమాజం. స్త్రీకి ఏం చెప్పాడండి? మీరు ఇంటి దగ్గర ఉండి జాగ్రత్తగా మీ భర్తలు తెచ్చేది ఒబ్బుడి చేసుకుంటూ, మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ, మంచి బుద్ధి గలవారే, పిల్లల ఆరోగ్యాల కొరకు, భర్త ఆరోగ్యం కొరకు మీరు ప్రయాసపడుతూ అన్నీ చక్కబెట్టుకుని ఇంట ఉండి చక్కగా కాపురం చేయండి అంటే మన ప్రబుద్ధులందరూ కలిపి ఏం చేశారంటే బయటికి లాగేశారు. దేవునికి స్తోత్రం కలను గాక. బయటికి లాగేయడం ద్వారా ఆడవాళ్ళు ఎవరో, మగవాళ్ళు ఎవరో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. ఇంకా మన బెంగళూరు సిటీస్ వెళితే ఆళ్ళు జీని పెంటలే, మగోళ్ళు జీని పెంట, ఆళ్ళ టైర్ ఎలి టైర్ ఎలాగ ఉంటుంది, ఈడు ఏరి టైర్ ఎలాగ ఉంటుంది. ఎవరితో మగోడో ఎవరితో ఆడదో మనకు వెళ్దాం. ఆవిడ చెప్పేదాకానే ఆవిడ చెప్పాలా తెలీదు, ఎలాగ అయిపోయిన పరిస్థితి. నాశనం చేస్తారు సొసైటీని. భద్రత లేదు, మగవాడికే భద్రత లేదు. మీరు అందరూ అనుకుంటున్నారు మగవాళ్ళు ఆడవాళ్ళు చంపేస్తున్నారు అనుకోండి, కాదు కాదు కాదు. ఇంటర్నల్గా బ్యాక్గ్రౌండ్ నడిపించేది ఎవరైనా ఆడవాళ్ళు, ఈ విలన్స్ టీవీ నిండా చూడండి, విలన్ ఎవరంటే ఆడమనిసే ఉంటుంది. ఆ సీరియల్లో చూస్తారు అందరూ కూడా ఇలా తిప్పేస్తూ ఉంటుంది. నీకు ఎందుకురా దానికి టిక్ ఎలా పెడతానో చూద్ది కానీ, నీకు అత్తగారిని ఎలా పెట్టాలో, దీన్ని ఎలా లైన్లో పెట్టాలో, తోడని ఎలా లైన్లో, తోటుకోడని ఎలా లైన్లో పెట్టాలో, ఎలా పొల్లెట్టాలో, ఎలా తీసేయాలో, ఎలా కాల్చేయాలో మీకు నేర్పించను కదా అని కూర్చోబెట్టి బుల్లి పెట్టేట్టు మరి చెప్తుంది. ఎవ్వరికి తలలు బండో పొడుసుగా ఉంటారు. ఎప్పుడుని తల్లి పిల్ల ఒకలాగే ఉంటారు. ఎవరి తల్లో ఎవరి పిల్ల కూడా తెలియదు. సర్వనాశనం చేయబడ్డది. బైబిల్ వదిలేశారు అందరూ కూడా. స్త్రీ మంచిగా ఎలా ఉండాలో బైబిల్ చెబుతుంది. స్త్రీలారా, మీరు సొంత పురుషులకు లోబడి మీరు చక్కగా కాపురాలు చేయండి అంటే 70లోను 80లోను ఎలా ఉండేవారంటే, ఆ భర్త ఇంట్లో ఉంటే కాఫీ తేవడానికి కూడా ఏం చేసిందండి, చాలా ఒడు కొణుకులు అడుతూ ఎదురుకుంటూ వచ్చేది కదా పక్కన పెట్టేది, అది పరిస్థితి. పేరు చెప్తే వణికేసేది. అక్కడ వస్తున్నాం ఆయన వచ్చేస్తున్నాడంటే ఇక్కడ లైడ్ ఇప్పుడు లైన్ అయిపోయేది. ఇప్పుడు ఆడే ఎడతలేదు మళ్ళీ ఈడు చెప్తుంది, ఏ టీవీ అయ్యే ఎంత తెచ్చో ఇలా ఈవిడ జేబుల్లో అలా తగిలించాడు బాబు, తగిలించి కానీ జేబుల్లో ఎన్ని ముందు అడిమే తీసేస్తుంది ఈవిడ. లెక్క పత్రం ఉండదు, అందుకే సంవత్సరాలు సర్వనాశనం అయిపోయాయి. ఆడేదో లెక్క పెట్టుకుని లోపల జేబులో పెట్టుకుంటాడు. ఆడిని లాగేస్తావు నువ్వు, మళ్ళీ అడిగితే తంట వెంటనే బట్టలు తెద్దేస్తుంది. అడగకూడదు, చెప్పకూడదు. ఎందుకు పెట్టారండి ఈ సెల్ ఫోన్ లాకలు అంటే, ఎవరికాడ సీక్రెట్లు మెయింటైన్ చేసుకోమనే కదా. సెల్ ఫోన్కి లాకు, తలుపులు లాకు, ఆ తర్వాత ఎవరి బీరువాకి ఆళ్ళే లాకలు, ఎవరి తాళాలు ఆళ్ళకేత లాకలు. ఇన్ని ఎందుకు వచ్చాయి తెలుసా? ఇదిగో ఐక్యత లేక. పూర్వం ఎవ్వరికి ఏమీ లేవు, బీరువాలే లేవు, అన్ని డబ్బులు కూడా ఒకటిది ఒకే చోట ఉండేవి. ఎవ్వరికి ఇలాంటి అవకాశాలు, అందుకే మడ్రలు లేవు, మానభంగాలు లేవు. చక్కగా ఆయిగా 7 గంటలకు వచ్చి అందరూ కలిపి తిని చక్కగా భోంచేసి ఆయిగా నిద్రపోతే ఒక్క ట్యాబ్లెట్ వేసుకున్న పరిస్థితి కూడా లేదు. ఒకవేళ జ్వరం వస్తే వేడి గంజి తాగితే నిమ్మకాయ పిండుకుని వేడి గంజి సాయంకాలం దగ్గర ఎగిరిపోయేది.
ఇవాళ 2000 3000 4000 పట్టుకుపోతున్నారు ఆర్ఎంపి డాక్టర్లు. ఎంత పరిస్థితి మారిపోయిందో చూడండి. ఇప్పుడైనా మనం ఒక్కసారి పాత పద్ధతులకు వెళ్ళిపోండి, మీ కుటుంబాన్ని తీసుకుని వెళ్ళండి. అద్భుతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి చిన్న పరలోక రాజ్యాన్ని మీ ఇంట్లో మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 13:9 త్వర త్వరగా సహాయం చేయండి. ఈ మాట చదివి ముగిద్దాం. నానా విధములైన, అదండి, నానా విధములైన అన్య బోధల చేత మీరు త్రిప్పబడకండి. భోజన పదార్థములు బట్టి కాక, భోజన పదార్థాలను బట్టి కదా, కృపను బట్టి మన హృదయాలు ఏం చేయమన్నాడు? స్థిరపరచేసుకోండి. హృదయాలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? చంచలమైన మనస్సు ఉండడానికి అసలు వీలు లేదు క్రైస్తవ బిడ్డలకు. వెళ్దామా, మానేద్దామా, చూద్దామా, చూడొద్దా, తిందామా, తినొద్దా, కంగారు. ఒక్క డిసిషన్ తీసుకోదా మనిషి, ఒక నిర్ణయం తీసుకోలేదు ఒక్కొక్కరు. స్థిరంగా ఉండదు హృదయం, గడికో రకంగా మారిపోతుంటుంది. ఇంట్లో ఒకలా ఉంటుంది, బయటకు వస్తే ఒకలా ఉంటుంది, గుళ్ళో ఒకలా ఉంటుంది, రకరకాలుగా హృదయ పరిస్థితి మారిపోయే పరిస్థితి. వంట చేస్తున్నా ఏదో ధ్యాస, పొయ్యి దగ్గర ఉన్నా ఏదో ధ్యాస, బట్టలు ఉతుకుతున్నా ఏదో ధ్యాస, బండి మీద వెళుతున్నా ఏదో ధ్యాస, ప్రయాణం చేస్తున్నా ఏదో ధ్యాస. ఆ ధ్యాస నుంచి వదిలి హృదయాన్ని ఏం చేయి, స్థిరపరుచుకునడం చాలా మంచిది. హృదయాన్ని కాపాడుకో, నీతో నీవు సమాధానంగా ఉండాలి. ఈ రోజున జబ్బులు, రకరకాల జబ్బులు రావడానికి కారణం ఏంటో తెలుసండి, వాళ్లతో వాళ్లే సమాధానంగా ఉండలేకపోతున్నారు. వాళ్ళు వాళ్లే సరైనటువంటి నిద్రలేని రాత్రులు గడిపేస్తున్నారు. ఏయో దురాలోచనలతో సంసారం మొత్తం, సంసారం బుర్ర అంతా కూడా గింజుకుంటున్నారు, సర్వనాశనం చేసుకుంటారు. కనుక ఇప్పుడు వాక్యం చెప్తుంది, అమ్మా మీ హృదయాలు ఏం చేయండి, స్థిరంగా ఉంచుకోండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏ పని చేస్తున్నావో దాని మీద ఏం చేయాలి, మనసు పెట్టాలి. నువ్వు ఎక్కడ ఉన్నావో దాని మీదే మనసు పెట్టాలి. వంట చేస్తున్నావా, మనసంతా వంట మీద ఉండాలి. పాట పాడుతున్నావా, మనసంతా పాట మీద ఉండాలి. స్తుతిస్తున్నావా, మనసంతా స్తుతి మీద ఉండాలి. బట్టలు ఉతుకుతున్నావు, నీ మనసంతా బట్టల మీద ఉండాలి. నువ్వు ఏ పని చేస్తే దాని మీదే నీ మనసు ఉండాలి. వాక్యం వింటున్నావు, వాక్యం మీదే మనసు ఉండాలి. ఇప్పుడు నీ మనసును ఎక్కడికో పంపిస్తే అది దోషమే. హృదయాలను స్థిరపరచుకున్నట మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే నీ హృదయం స్థిరంగా ఉందో నువ్వు దిగులు పడవు, అధైర్యపడవు. దేనికో దానికో ఒకవేళ దుర్వార్తలు వచ్చినా జడవు. ఎందుకంటే నీ హృదయం ఎలా ఉందంటే స్థిరంగా ఉంది. ప్రభువు చూసుకుంటాడులే, నేను ప్రభువు మీద ఆధారపడిన బిడ్డను, నా ప్రభు ఏదైనా నాకు మంచే చేస్తాడు. ఆయన ఇప్పుడు నాకు ప్రతికూలం కనిపించవచ్చు, ఇప్పుడు పని జరగకుండా అనిపించవచ్చు, కానీ తర్వాత కాలంలో దీని ద్వారా నేను గొప్ప మేలు పొందుతానటువంటి స్థిర హృదయం నీలో ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు, మేము ఏ కార్యాలు చూడలేకపోతున్నామండి, ఏ మేలు మేము పొందలేకపోతున్నామండి, బిడ్డల ద్వారా ఈ మేలు పొందుదాం అనుకున్నాం జరగలేదు, లేదా పలానా ఇరుగు పొరుగు వారి ద్వారా, లేదా వ్యాపారం ద్వారా, ఉద్యోగం ద్వారా పలానా కార్యం చూడాలనుకున్నాం, కానీ ఏ పని జరగటం లేదండి. ఎందుకు వస్తారు మరి హృదయంలో? అదో రకాలైన ఆందోళనగా ఉంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాము. పడుకున్నప్పటికీ కళ్ళకు నిద్ర రావటం లేదు. విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామని అనుకుంటున్నటువంటి వారందరికీ కూడా దేవుడు ఈ రోజున సెలవిస్తున్నాడు, మీ హృదయాలను దేవుని వాక్యంతో ఏం చేయండి, స్థిరపరచుకున్నట మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది మంచిది? నిత్య జీవాన్ని పొందుట మంచిది. స్త్రీలందరూ కూడా మంచి హృదయం కలిగి సంసార జీవితాన్ని గడుపుట మంచిది. స్థిర హృదయాన్ని కలిగి ఉండుట మంచిది. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మంచి దేవుడవయ్యా, మంచి దేవుడవయ్యా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి. మా హృదయాలను స్థిరపరచండి ప్రభువ. స్త్రీలుగా మేము కూడా మా కుటుంబాలను కట్టుకోవడం మంచిది, నిత్య జీవాన్ని పొందడం మంచిది.